ప్రైజ్ ద లార్డ్, అందరికి వందనములు. ఈరోజు మార్చి నెల 20వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. నా వలననే నీకు ఫలము కలుగును. హోషేయా గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమందు దేవుడు మనతో సూటిగా ఈ రీతిగా మాట్లాడుచున్నారు. మనంతటా మనము మన స్వశక్తిని ఆధారం చేసుకుని, మన బుద్ధిని ఆధారం చేసుకుని, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఏవేవో సంపాదించుకోవాలని, ఏవేవో చేయాలని ఊరికే కలలు కంటూ ఉంటాము. నా జీవితం అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండని మనమే ఊహల్లో రాసుకుంటూ ఉంటాం. మనకి ఏదైనా సరే పరలోకమందున్న తండ్రి మనకి ఇస్తేనే కానీ మనం అది పొందుకోలేమంట. ఈ భూమి మీద మనం ఏది పొందుకోవాలన్నా దానికి మనము చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏమిటంటే దేవుని పాదాల చెంత గోజాడాలి. యథార్థముగా పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు, ఆయన పాదాల చెంత గోజాడినప్పుడు పరలోకముందున్న తండ్రి మనకి తగిన సమయంలో ఆయన చిత్తానుసారమైన ఫలాన్ని, మనం ఆశించిన ఫలాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరమైన కార్యములు ఎన్నో చేయుదేవుడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, నా వలననే నీకు ఫలము కలుగుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు మనుషుల మీద ఆశ పెట్టుకున్నంత మాత్రాన నీవు అనుకున్నది జరగదు. నీవు వైద్యుని మీద ఆధారపడినంత మాత్రాన నీకు స్వస్థత కలగదు. నీవు ఒకరి యొద్ద చేచాపి నీ యొక్క పరిస్థితిని బట్టి వేడుకున్నంత మాత్రాన, నీ కన్నీరంతా వారి యొద్ద విడిచిపెట్టి బాధపడినంత మాత్రాన, వారి పైకి బాధపడినట్టు ఉంటారు కానీ తర్వాత వారి సమస్యలు వారికి ఉంటాయి. నిన్ను సంపూర్తిగా నీ యొక్క బాధను వారు తీసివేయలేరు, నీకు సహాయం చేయలేరు. కొంతమంది మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుకునే స్థితిలో కూడా ఈ రోజుల్లో లేరండి. ఇదివరకు రోజుల్లో మాట ఇచ్చి దానికి కట్టుబడే వాళ్ళు కొంతమంది అయినా ఉండేవారేమో, కానీ ఈ రోజుల్లో అలా ఉండే మనుషులు కూడా కనబడట్లేదు. నీవు ఏదైనా ఫలాన్ని ఆశిస్తున్నావా దేవుని యొద్ద నుండి, అది దేవుని వల్లనే సాధ్యమవుతుందని నీకు తెలుసు కూడా నీవు ప్రార్థించలేకపోతున్నావా, ఆయన పాదాల చెంత గోజాడలేకపోతున్నావా, ఆయన చిత్తానుసారంగా జీవించలేకపోతున్నావా? ఇలా ఉంటే నీవు ఎన్నటిగా నీవు ఆశించిన ఫలాన్ని పొందుకోలేవు. ఎప్పుడైతే నీవు ఫలాన్ని పొందుకోవాలనే ఆశ కలిగి ఉన్నావో దానికి తగ్గ యథార్థత, పరిశుద్ధత, ప్రార్థనా జీవితము, వాక్యానుసారమైన జీవితము నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు నీవు ఆశించిన ఫలాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఏవేవో చోట్లకి నువ్వు తిరిగినా, ఎన్నో ఆలోచనలు నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు ఆలోచించినా దేవుడు ఇవ్వనిదే ఏది కూడా నువ్వు పొందుకోలేవు. ఆయన నీ చేతుల్లో పెడితే నువ్వు ఏదైనా తీసుకోగలవు. మరి ఆయన వలనే నీకు ఫలము కలుగుతుందని దేవుడు చెబుతున్నాడు. మరి నీవు మనుషుల వైపు చూడడం మానేసి జీవము కలిగిన దేవుని వైపు చూస్తే శీఘ్రముగా ఆయన నీకు ఫలాన్ని ఇస్తాడు. ఆయనే చేయగలడని, ఆయన మీదే నీవు సంపూర్ణంగా ఆనుకుని జీవించు, కనిపెట్టుకో, విశ్వాసంతో జీవించు, ఓపికతో సహనంతో ఎదురు చూడు, నిరీక్షణ కలిగి ఆయన పాదాల చేత విజ్ఞాపన చేయి. తగిన సమయమందు నీవు కోరిన ఫలము ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవయ్యా. అయ్యా ప్రభు, ఈ ఉదయ కాలం అందు ఈ రీతిగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. దేవా, మమ్మలను బలపరిచావు, శక్తినిచ్చావు, బలాన్నిచ్చావు తండ్రి. కాచి కాపాడుతున్నావయ్యా, నీకే వందనములు. మీ చిత్తానుసారమైన జీవితాన్ని ప్రభువ దీనిలో మీద మాకు అనుగ్రహించండి. ఈ దినమంతట్లో ప్రభువ మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రయాణాల్లో, మా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనిపాటల్లో మీరే తోడుగా ఉండి నడిపించండి. మీ కృపచేత మమ్మల్ని బలపరిచి, మీ వాక్యమందు మమ్మల్ని స్థిరపరిచి, మీ చిత్తానుసారంగా నడిపించమని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.